డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నవీన్ రెడ్డిపై పోలీసులు పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారు. ఇక ఇప్పటి వరకు నవీన్ రెడ్డిపై ఆదిపట్ల పిఎస్లో 5 కేసులు నమోదైనట్లుగా రాజకోట సిపిఐ చౌహాన్ తెలిపారు. అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు తెలిపారు. బీడీఎస్ విద్యార్థిని అయిన వైశాలిని నవీన్ రెడ్డి గత ఏడాది డిసెంబర్లో కిడ్నాప్ చేశాడు. తనని పెళ్లి చేసుకోవాలని ఆమెను ఇబ్బందులకు గురి చేశాడు. నవీన్ రెడ్డితో పాటు మరో 40 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నవీన్ రెడ్డిని గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత హైదరాబాద్ కు తరలించారు. వైశాలి ఫోటోలు మార్ఫింగ్ చేసి నకిలీ ఖాతాలతో వాటిని నవీన్ రెడ్డి షేర్ చేసినట్లు పేర్కొన్నారు.